విద్యార్థులు ఈరోజు మీకోసం ఒక మంచి మాట ఓర్పు ధైర్యం ప్రయత్నాలతోనే ఉత్తమోత్తమ ఫలితాలు సంప్రాప్తం అవుతాయి కావున మీరు ఓర్పుగా ధైర్యంగా ప్రయత్నం చేస్తే మీరు మంచి ఫలితాలను సాధిస్తారు మీకు పొందుతారు మీరు కావున అలా చేయండి ఈరోజు వ్యాకరణమైన భాషా భాగాలు అంటే తెలుగులో పదాలను ఏ విధంగా ఉంటాయి అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది ఏమేం పదాలు ఉంటాయి చూద్దాము నామవాచకం భాషా భాగాలలో ఒకటి నామవాచకం సర్వనామం సర్వనామం అనేది ఇంకొక రకంగా ఉంటుంది విశేషణం విశేషణం అనే పదాలు కూడా తెలుగులో ఉంటాయి క్రియా ఇంకా క్రియా పదాలు ఉంటాయి ఈ విధంగా భాషా భాగాలు అవ్యయం ఈ విధంగా భాషా భాగాలు అనేవి ఇవి ఉంటాయి ఇవి మనము పదాలలాగా లాగా చూస్తాము ఈరోజు మొదటిదైన నామవాచకం మీకు తెలియజేస్తాను పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు ఇది మీరు ఏ విధంగా అడిగినా చెప్పాలి నామవాచకం అంటే ఏమిటి అంటే పేర్లను తెలిపే పదాలు అని చెప్పాలి పేర్లను తెలిపే పదాలను ఏమంటారు అంటే నామవాచకం అని చెప్పాలి ఎటు అడిగినా మీరు చెప్పగలగాలి ప్రశ్న జవాబు రెండు నేర్చుకోవాలి గోదావరి ఇది ఒక నది పేరు అంటే ప్రతి నది పేరు కూడా మనం నామవాచకం అని చెప్పవచ్చు ఇది నామవాచక పదము ఆసియా ఇది ఒక ఖండము పేరు ఈ ప్రతి ఖండము పేరు కూడా నామవాచకమే అవుతుంది దానిమ్మ ఇది పండు జాతి కావున ప్రతి పండు జాతికి సంబంధించింది కూడా పేరు కూడా నామవాచకమే అవుతుంది నేమలి ఇది పక్షి పేరు అంటే ప్రతి పక్షి పేరు కూడా నామవాచకమే అవుతుంది ఇంకా గాడిద ఇది ఒక జంతువు పేరు అంటే ప్రతి జంతువు పేరు కూడా మనము నామవాచకమే అవుతుందని చెప్పవచ్చు ఇంకా కలము ఇది ఒక వస్తువు పేరు ప్రతి వస్తువు పేరును కూడా మనము నామవాచకముగానే తెలియజేస్తాము ఇంకా ఇనుము ఇనుము అనేది ఒక లోహము పేరు అంటే ప్రతి పేరును కూడా మనము ప్రతి లోహము పేరు కూడా నామవాచకమే రాజయ్య ఇది ఒక మనిషి పేరు అంటే ప్రతి మనిషి పేరును కూడా మనము నామవాచకంగా తెలియజేస్తాము నామవాచకమేనే అంటాము తెలంగాణ ఈ తెలంగాణ అనేది ఒక రాష్ట్రం పేరు అంటే ప్రతి రాష్ట్రం పేరును కూడా నామవాచకమే అంటాము తెలుగు ఈ తెలుగు అనేది భాష పేరు అంటే ప్రతి భాష పేరుని మనము నామవాచకముగా తెలియజేస్తాము ఆరావళి ఆరావళి అనేది ఒక పర్వతము ప్రతి పర్వతం పేరుని మనము నామవాచకంగానే తెలియజేస్తాము మర్రి మర్రి అనేది ఒక వృక్షం పేరు ప్రతి వృక్షం పేరును కూడా మనము నామవాచకం అని అంటారు నామవాచకాలు ఈ విధంగా ఉంటాయి ఇంకా వాక్యాలు చూద్దాము లత చాలా మంచిది ఈ వాక్యంలో లత అనేది అమ్మాయి పేరు అంటే ఈ లత అనేది మనము నామవాచకం అని అనవచ్చు నామవాచకం అని అంటారు ప్రతి మనిషి పేరును కూడా నామవాచకం అని అంటారు మేము యమునా నది చూసాము అంటే ఇక్కడ యమునా నది అనేది నామవాచకము నది పేరు కాబట్టి ప్రతి నది పేరును కూడా మనము నామవాచకం అనుకున్నాం కదా అందుకే ఇది యమునా నది నామవాచకం అయింది ఇంకొకటి చూద్దామా అరటి పండు తింటే చాలా ఆరోగ్యం అంటే ప్రతి పండు పేరుని మనం నామవాచకం అనుకున్నాం కాబట్టి ఈ వాక్యంలో అరటి పండు అనేది నామవాచకం అవుతుంది అరటి పండు నామవాచకం అని చెప్పవచ్చు ఇంకొకటి చూద్దామా ఇంకొక వాక్యం గులాబీ పువ్వు అందంగా ఉన్నది అంటే ప్రతి పువ్వు పేరుని మనము నామవాచకం అనుకున్నాము కావున ఇది గులాబీ పువ్వు కూడా ఇక్కడ నామవాచకం అవుతుంది ప్రతి పువ్వుని మనము నామవాచకం అని చెప్పవచ్చు ఇంకా ఇంకొక పదం చూద్దామా విద్యార్థులు అతను కలముతో రాస్తున్నాడు అంటే ఇక్కడ మనం ప్రతి వస్తువు పేరు కలము అనేది వస్తువుతో రాస్తున్నాడు కాబట్టి కలము అనేది ఇక్కడ నామవాచకం అవుతుంది ప్రతి వస్తువుని కూడా ఆ పేరుని మనం నామవాచకంగా చెప్తాము ఇంకొకటి చూద్దామా విద్యార్థులు కలకత్తా సుందరంగా ఉంటుంది కలకత్తా అనేది ఇక్కడ ఒక నగరం పేరు కావున అది చాలా అందంగా ఉంటుంది అనేది ఇక్కడ వాక్యము కలకత్తా అనేది నగరం పేరు కాబట్టి ప్రతి పేరుని మనం నామవాచకం అన్నాం కదా ఇక్కడ కలకత్తా నామవాచకం అవుతుంది గోల్కొండ కోట విశాలమైనది అంటే ఇక్కడ గోల్కొండ కోట అనేది ఒక కోట పేరు కాబట్టి గోల్కొండ కోటను మనము నామవాచకంగా చెప్పవచ్చు ఇంకా చూద్దామా విద్యార్థులు ఇంకొకటి చూద్దామా కాకరకాయ చేదుగా ఉంటుంది కాయ అంటే ప్రతి కాయ పేరుకు మనము నామవాచకం అనుకున్నాం కదా ఇక్కడ కాకరకాయ అనేది నామవాచకం అర్థమవుతుందా విద్యార్థులు ఈ విధంగా నామవాచకాలను నేర్చుకోవాలి ఈరోజు మీకోసం ఒక పొడుపు కథ ముందుగా నిన్నటి పొడుపు కథను చూద్దామా పువ్వు పూసింది కానీ దాన్ని తలలో ముడవం దేవుడికి పెట్టం ఏమిటి అంటే కాలీఫ్లవర్ ఓకేనా ఇంకా ఈరోజు మీకోసం ఒక పొడుపు కథ చూద్దామా బరువు మోస్తుంది బండి కాదు నాలుగు కాళ్ళు ఉన్నవి కానీ జంతువు కాదు చేతులున్నవి పని చేయలేవు ఏమిటి ఆలోచించండి విద్యార్థులు విద్యార్థులు ఈరోజు మీకు తెలుగు వ్యాకరణం చెప్తాను ఓకేనా తెలుగు వ్యాకరణం అంటే తెలుగులో తెలుగు భాషకు సంబంధించి మనము ఏ విధంగా రాయాలి ఏ విధంగా ఏమేమి ఉంటాయి అనేది ఈరోజు మీకు తెలియజేస్తాను ఆ తెలుగు వ్యాకరణమైన ఒకటవది నామవాచకం నిన్నటి వీడియోలో మీకు నామవాచకం చెప్పాను కదా రెండవది సర్వనామం ఈరోజు మీకు సర్వనామం తెలియజేస్తాను సర్వనామం తెలియాలి అంటే ముందు నామవాచకం తెలియాలి నామవాచకం అంటే ఏమిటి మరి నిన్న నేర్చుకున్నారు కదా భాషా భాగాలలో మొదటిది నామవాచకం ఆ నామవాచకం అనేది పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు అంటే ప్రతి పేరును కూడా నామవాచకం అని నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ నామవాచకం అనేది మీకు తెలిస్తేనే సర్వనామం తెలుస్తుంది కావున ఇక్కడ మీకు ఈ నామవాచకం పరిచయం చేయడం జరిగింది ఇది తెలిస్తే సర్వనామం మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇప్పుడు తెలుగు వ్యాకరణం సంబంధించి మీకు సర్వనామం తెలియజేస్తాను ఈ తెలుగు వ్యాకరణం మీకు రా భాష బాగా రావాలి అంటే మీరు తెలుగు వ్యాకరణం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఈరోజు సర్వనామం మీకు తెలియజేస్తాను సర్వనామం అంటే మనకు భాషా భాగాలలో రెండవది ఇది ఈ సర్వనామం నామవాచక పదాలకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు అంటే మనము నామవాచక పదాలు పేర్లను తెలిపే పదాలు నామవాచకాలు అయితే ఆ పేర్లకు బదులుగా వాడే పదాలను మనము సర్వనామం అంటాము మరి ఆ సర్వనామానికి సంబంధించిన పదాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సర్వనామం పదాలు ఏ విధంగా ఉంటాయో సర్వనామం పదాలు మీకు ఇక్కడ తెలియజేస్తాను ఈ సర్వనామం పదాలు మీకు తెలిస్తే భాషలో మీరు చక్కగా రాయడానికి అవగాహన చేసుకోవడానికి కూడా ఉంటుంది కావున తెలియజేస్తాను ఆమె ఆమె అనేది ఒక సర్వనామం అతడు అతడు అనేది ఒక సర్వనామం ఈమె మనము ఈతడు ఇవి సర్వనామ పదాలు నేను మేము నీవు మీరు అది అవి ఇది ఇవి వీరు వారు ఇవి సర్వనామ పదాలు అంటే పేర్లకు బదులుగా వాడుతాం ఇక్కడ మనం కొన్ని వాక్యాలు చూద్దామా ఒకటవ వాక్యం రాధ ఆరవ తరగతి చదువుతున్నది ఆమె చాలా తెలివైనది అంటే ఇక్కడ రాధ అనేది నామవాచకము ఆమె ఎవరు తెలివైనది ఎవరు అంటే రాధ ఆమె ఆమె అనేది మనం ఎవరిని గురించి తెలియజేస్తున్నాం రాధ గురించి రాధ అనేది నామవాచకము ఇక్కడ ఆమె అనేది సర్వనామము ఇంకా రెండవ వాక్యం చూద్దాము గోపి పాఠశాలకు వస్తున్నాడు అతడు క్రమశిక్షణ గా ఉంటాడు గోపి అతడు క్రమశిక్షణగా ఉంటాడు అతడు ఎవరు గోపి గోపి అనేది ఏంటి నామవాచకం ఇక్కడ అత అతడు అనేది గోపికి బదులుగా వాడాము కాబట్టి ఇది సర్వనామము గోపి అనేది నామవాచకం ఇంకా మూడవ వాక్యం చూద్దామా బాలికలు పాఠం చదువుతున్నారు బాలికలు పాఠం చదువుతున్నారు వారు మంచి వారు ఇక్కడ చూడండి బాలికలు అనేది నామవాచకము వారు అనేవారు ఎవరు అంటే బాలికలు అంటే ఇక్కడ బాలికలకు బదులుగా వారు అని వాడాము కాబట్టి అది సర్వనామము ఇంక నాలుగో ఒక వాక్యం చూద్దామా మామిడి చెట్టు బాగా కాసింది అది వేసవిలో వేసవి కాలంలో కాస్తుంది ఇక్కడ మామిడి చెట్టు బాగా కాసింది అది వేసవికాలంలో కాస్తుంది అది ఏమిటి మామిడి మామిడి చెట్టు మామిడి చెట్టు అనేది నామవాచకము నామవాచకానికి బదులుగా అది అని వాడాము కాబట్టి ఇది సర్వనామం అవుతుంది ఏదైనా నామవాచకానికి బదులుగా వాడితే సర్వనామం ఐదవది చూద్దామా బాలురు రాసుకుంటున్నారు వారు తెలివి గల వారు బాలురు రాసుకుంటున్నారు వారు తెలివిగల వారు బాలురు అనేది నామవాచకము బాలురుకు బదులుగా వారు వాడాము కాబట్టి ఇది సర్వనామం అయింది ఇంకా ఆరవది చూద్దామా గులాబీలు చాలా పూసినవి అవి ఎర్రగా ఉన్నాయి ఇక్కడ గులాబీలు చాలా పూసినవి అవి అవి ఏంటి గులాబీలు గులాబీలు అనేది నామవాచకము అవి అనేది గులాబీలకు బదులుగా వాడాము కాబట్టి ఇక్కడ అవి అనేది సర్వనామము అర్థమైంది విద్యార్థులు సర్వనామం ఈ విధంగా ఉంటుంది ఇంకా ముందుగా నిన్నటి పొడుపు కథ చూద్దాము బరువు మోస్తుంది బండి కాదు నాలుగు కాళ్ళున్నవి జంతువు కాదు చేతులున్నవి పని చేయలేవు ఏమిటి అంటే కుర్చీ ఇంకా ఈరోజు మీకోసం ఒక పొడుపు కథ ఏంటో చూడండి మాటలన్నీ మూటగట్టి మాను మీద పెడుదురు అవసరానికి మూట దింపుదురు ఏమిటి ఆలోచించండి విద్యార్థులు ఓకేనా విద్యార్థులు ఈరోజు మీకు తెలుగు వ్యాకరణం భాషా భాగాలలోని మూడవది విశేషణం ఆ విశేషణాన్ని మీకు ఈరోజు పరిచయం చేస్తాను ఓకేనా తెలుగు అనేది ఇవి వస్తేనే భాషా భాగాలు వస్తేనే మీకు అర్థమవుతాయి కావున ఈరోజు మూడవది విశేషణం నేర్చుకుంటారు విశేషణం అనేది భాగాలలో మూడవది దీనిని అర్థం చేసుకోండి నామవాచకం సర్వనామంలను విశేషించు అంటే గుణము రంగు రుచి వాసన లాంటివి తెలిపే పదాలను విశేషణం అంటారు అంటే ఇక్కడ చూడండి నామవాచకం తెలియాలి సర్వనామం తెలియాలి వాటిని విశేషించు పదాలు అంటే దాని గుణం కావచ్చు రంగు కావచ్చు రుచి కావచ్చు వాసన కావచ్చు ఇంకా ఈ విధంగా వాటిని విశేషించు చెప్పే పదాలను విశేషణం అని తెలియజేస్తారు ఆ విశేషణం అనే పదాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూడండి విశేషణం పదాలు ఆ విశేషణం పదాలు అనేవి కొన్ని ఇక్కడ పరిచయం చేస్తాను చూడండి ఓకేనా విద్యార్థులు విశేషణం పదాలు మంచి ఇది ఒక విశేషణం పదం చెడు ఇది కూడా ఒక విశేషణం అందంగా ఇది కూడా ఒక విశేషణం ఎర్రగా ఇది రంగుకు సంబంధించింది నల్లగా ఇది కూడా రంగుకు సంబంధించిన విశేషణం పుల్లగా ఇది రుచికి సంబంధించిన విశేషణం చేదు ఇది కూడా రుచికి సంబంధించిన విశేషణం కంపు ఇది వాసనకు సంబంధించిన విశేషణం తెల్లని ఇది కూడా రంగుకు సంబంధించిన విశేషణం కోపిష్టి ఇది గుణము గుణముకు సంబంధించిన విశేషణం పొడవు మనిషి యొక్క పొడవుని తెలియజేసే విశేషణం సువాసన ఇది కూడా వాసనకు సంబంధించిన విశేషణం ఇంకా ఈ పదాలతోని విశేషణం వాక్యాలు ఏ విధంగా ఉంటాయో చూద్దామా విద్యార్థులు విశేషణ పదాలను ఉపయోగించి కొన్ని వాక్యాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము ఓకేనా ఒకటవది చూడండి రాము మంచి బాలుడు ఇక్కడ రాము నామవాచకము రాముని గురించి తెలియజేసేది మంచి మంచి ఎవరి గురించి తెలియజేసింది రాము అంటే నామవాచకం యొక్క విశేషణం అతని విశేషణాన్ని తెలియజేసింది మంచి అనేది విశేషణం రెండవది లలిత అందంగా ఉన్నది లలిత నామవాచకము అందంగా ఎవరు లలిత ఉన్నది కావున ఇక్కడ లలిత నామవాచకం కాబట్టి నామవాచకాన్ని విశేషించి అందంగా ఉందనేది విశేషణము పనస పండు తీయగా ఉంటుంది అంటే ఇక్కడ పనసపండు నామవాచకము పనసపండు యొక్క రుచిని తెలియజేస్తుంది తియ్యగా అనేది కాబట్టి ఇక్కడ తియ్యగా అనేది విశేషణము ఇంకా నాలుగవది చూద్దామా మల్లెపూలు తెల్లగా ఉంటాయి ఇక్కడ మల్లెపూలు నామవాచకము నా మల్లెపూల యొక్క రంగును తెలియజేస్తుంది తెల్లగా అనేది విశేషణం రంగును తెలియజేసేది తెల్లగా అది విశేషణం పదం ఇంకా ఐదవది చూద్దామా అతడు కోపంగా ఉంటాడు అతడు అనేది సర్వనామం అతని గురించి కోపంగా అతని యొక్క స్వభావము గుణాన్ని తెలియజేస్తుంది కోపంగా అనేది ఇక్కడ విశేషణం ఇంకొక ఆరోవది చూద్దామా వేప ఆకు చేదుగా ఉంటుంది అంటే ఇక్కడ వేప ఆకు అనేది నామవాచకము నామవాచకాన్ని యొక్క ఇక్కడ రుచిని తెలియజేస్తుంది ఆకు యొక్క రుచి చేదు ఆ రుచిని తెలియజేసేది ఇక్కడ చేదుగా అనేది విశేషణం ఏడవది చూద్దాము గంగాజలం పవిత్రం అయినది అంటే ఇక్కడ గంగాజలం నామవాచకము ఆ గంగా జలాన్ని పవిత్రం అనేది దాని గురించి తెలియజేసింది కాబట్టి ఇది విశేషణం పవిత్రం అనేది ఒక విశేషణ పదం చిరుత వేగంగా పరుగెత్తుతున్నది అంటే ఇక్కడ చూడండి చిరుత అనేది ఒక నామవాచకము నామవాచకం ఆ చిరుత వేగంగా అంటే అది ఏ విధంగా పరిగెత్తుందనేది దాని గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది యొక్క వేగంగా అనేది కూడా ఒక విశేషణం అర్థమవుతుందా విద్యార్థులు తొమ్మిదవది చూద్దామా వారందరూ పొడవుగా ఉన్నారు చూడండి వారందరూ అనేది ఇక్కడ సర్వనామము సర్వనామం వారి గురించి తెలియజేస్తుంది పొడవుగా విశేషించి చెబుతుంది వారిని పొడవుగా అనేది విశేషణం ఇంకా పదవది చూద్దాము కుక్క విశ్వాసం గల జంతువు ఇక్కడ చూడండి కుక్క యొక్క స్వభావాన్ని ఇక్కడ తెలియజేసిన గుణాన్ని విశ్వాసం అనేది ఇక్కడ విశేషణం ఇలా విశేషణ పదాలు చాలా ఉంటాయి ఇంకా తర్వాత పదకొండవది చూద్దామా విద్యార్థులు ఆమె అందరికీ సాయం చేస్తుంది ఇక్కడ చూడండి ఆమె అనేది సర్వనామము ఆమె యొక్క గుణాన్ని తెలియజేస్తుంది విషయాన్ని విశేషించి చెబుతుంది ఆమెని సాయం అనేది ఇక్కడ విశేషణం అని చెప్పవచ్చు ఇంకా పన్నెండవది చూద్దాము చింతకాయ పుల్లగా ఉంటుంది అంటే ఇక్కడ చింతకాయ అనేది నామవాచకము ఆ నామవాచకాన్ని విశేషించి దాని యొక్క రుచిని తెలియజేస్తుంది కాబట్టి ఇది పుల్లగా అనేది ఇక్కడ విశేషణం అని చెప్పవచ్చు ఇంకా ఈ విధంగా మీరు అనేకము విశేషణాలు తెలుసుకోవచ్చు ఈ ఈరోజు ఇప్పుడు నిన్నటి పొడుపు కథ చూద్దాము విద్యార్థులు నిన్నటి పొడుపు కథ ఏంటి అంటే మాటలన్నీ మూట మాను మీద పెడుదురు అవసరానికి మూట దింపుదురు ఏమిటి గుర్తొచ్చిందా విద్యార్థులు పుస్తకం ఎందుకంటే మాటలన్నీ రాస్తాము అవసరానికి దాన్ని ఓపెన్ చేసి మనం చదువుతాము అందుకే అది పుస్తకం ఇంకా ఈరోజు మీకోసం ఇంకా ఒక పొడుపు కథ ఈ పొడుపు కథల వలన మీకు చాలా ఏకాగ్రత అనేది పెరుగుతుంది ఆలోచన శక్తి పెరుగుతుంది కావున ఆలోచించండి పొడుపు కథల గురించి ఓకేనా విద్యార్థులు ఈరోజు మీకోసం ఒక పొడుపు కథ మండుతుంటాను కానీ అగ్నిని కాను గుండ్రంగా ఉంటాను కానీ చక్రాన్ని కాను నేను లేనిదే పొద్దు పొడవదు నేనెవరినీ గుర్తొచ్చిందా విద్యార్థులు చెప్పనా నేనే నేనే చెప్తాను సూర్యుణ్ణి అర్థమైందా విద్యార్థులు ఓకేనా విద్యార్థులు ఈరోజు మీకు తెలుగు వ్యాకరణ భాషా భాగాలలో క్రియ అనేది తెలియజేస్తాను ఓకేనా మీకు తెలుగు వ్యాకరణం తెలుగు చక్కగా రాయాలి అంటే చదవాలి అంటే మీకు వ్యాకరణం వచ్చి ఉండాలి అవి భాషా భాగాల్లో ముఖ్యంగా వచ్చి ఉండాలి భాషా భాగాల్లో ఇంతవరకు మీరు నామవాచకం విశేషణం ఇంకా సర్వనామం నేర్చుకున్నారు ఇప్పుడు మీకు క్రియ ఈరోజు క్రియను తెలియజేస్తాను ఓకేనా క్రియ అనేది మీకు ఈరోజు తెలియజేయడం జరుగుతుంది క్రియ అంటే ఏమిటి అంటే మీకు పనులను తెలియజేసేది క్రియ అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఒక డెఫినేషన్ చూపిస్తాను పనులను స్థితులను తెలియచేయు పదాలను క్రియ అంటారు అంటే పనులు కానీ స్థితులు కానీ తెలియజేసే పదాలను మాత్రమే క్రియ అని మనం చెప్పవచ్చు అంటూ ఉంటాము అంటే ప్రతి పని ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది క్రియ అంటే ఏంటి అంటే ఏ పనినైనా తెలియజేసే పదమే క్రియ అని అంటాము ఇంకా ఇక్కడ మనకు కొన్ని క్రియా పదాలు చూద్దాం ఏ విధంగా ఉంటాయో ఆ క్రియ పదాలు అనేవి ఇక్కడ చూద్దాము పని ఏ పని అయినా అది క్రియాపదమే ప్రతి పని కూడా అయితే ఇక్కడ కొన్ని క్రియాపదాలు చూపిస్తాను వచ్చారు వాళ్ళు వచ్చారు అనేది క్రియాపదము ఇంకా రాశారు రాశారు అనేది కూడా ఒక క్రియాపదం పని కదా రాయడం అనేది ఒక పని తిన్నారు తినడం కూడా ఒక పనియే కావున పని తెలియజేసే పదం ఇది క్రియ వెళ్ళారు వెళ్ళడం కూడా ఒక పని అందుకని వెళ్ళారు అనేది ఒక క్రియాపదము చూశాను చూశాను అనేది కూడా చూడడం కూడా ఒక పనియే కావున చూశాను అనేది క్రియాపదం చేశాను చేశాను అంటే మనం పని చేస్తూ ఉంటాం కదా అది కూడా క్రియాపదమే వండాను వండడం వంట కూడా క్రియాపదమే అంటే పని ప్రతి పని క్రియా విన్నాను వినడం కూడా పని అది కూడా క్రియనే ఏడ్చింది చూడండి ఏడవడం కూడా ఒక పనే అందుకని అది కూడా ఒక క్రియాపదమే పెట్టింది పెట్టడం కూడా ఒక పని కావున అది క్రియాపదము కొన్నాడు చూడండి కొనడం కూడా ఒక పని కావున అది క్రియాపదము పడ్డాడు పడడం కూడా ఒక క్రియాపదమే అంటే పని కాబట్టి క్రియాపదమే అర్థమైందా ఇప్పటికి మీరు క్రియాపదము పదాలు ఏ విధంగా ఉంటాయో అర్థమై ఉంటుంది కదా క్రియాపదాల ద్వారా కొన్ని వాక్యాలు ఏ విధంగా రాయవచ్చో ఇప్పుడు మీరు చూడండి క్రియాపదాలను ఉపయోగిస్తూ ఒక వాక్యంలో క్రియ ఏ విధంగా మనము ఉపయోగించాలి అనేది మీరు వాక్యాలను చూస్తే తెలుస్తుంది అయితే కొన్ని ఇక్కడ వాక్యాలను మీకు పరిచయం చేయడం జరుగుతుంది ఒకటవ వాక్యం చూద్దాము రాజా బడికి వెళ్ళాడు ఇక్కడ చూడండి రాజా బడికి వెళ్ళాడు ఇందులో పని ఏంటి వెళ్ళాడు అనేది పని అంటే అది క్రియ అని చెప్పవచ్చు కావున ఈ వాక్యంలో వెళ్ళాడు అనేది క్రియ అవుతుంది గిరి పాఠ పాఠము చదివాడు చూడండి గిరి పాఠము చదివాడు అంటే ఇక్కడ చదివాడు అనేది పని కావున అది ఏంటి క్రియాపదము ప్రతి పని క్రియ అనుకున్నాం కదా ఇందులో గిరి పాటము చదివాడు అంటే ఇందులో పని ఏంటి చదివాడు కావున అది క్రియాపదము ఇంకా తర్వాత ఇంకొకటి చూద్దామా రాగిని పాట పాడుతున్నది ఇక్కడ ఇందులో పని ఏంటి పాడుతున్నది అనేది పని కావున ఇక్కడ క్రియాపదం అనేది పాడుతున్నది అనేది క్రియాపదం అవుతుంది రాగిని పాడుతున్నది కాబట్టి క్రియాపదము పాడుతున్నది అమ్మ అమ్మమ్మ కూర వండుతుంది ఇక్కడ చూడండి అమ్మమ్మ కూర వండుతుంది ఇక్కడ పని ఏంటి వండుతుంది పని కావున క్రియాపదం ఏంటి ఇందులో వండుతుంది అనేది క్రియాపదం అవుతుంది అర్థమవుతుందా విద్యార్థులు క్రియాపదాలు అనేవి ఈ విధంగా ఉంటాయి క్రియలు రెండు రకాలు మరి ఈ క్రియలు రెండు రకాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ మీకు పరిచయం చేయడం జరుగుతుంది రెండు రకాల క్రియలను కూడా శ్రద్ధగా గ్రహించండి ఒకటవది చూద్దామా ఒకటవది సమాపక క్రియ అంటే ఒక పనిని పూర్తయినట్లు తెలియజేసేది సమాపక క్రియ అంటే వాక్యం యొక్క పూర్తి అర్థాన్ని తెలియజేసేది సమాపక క్రియ పనిని పూర్తయినట్లు మరియు వాక్యాన్ని కూడా పూర్తి అర్థవంతంగా ఉండే క్రియ ఉంటే అది సమాపక క్రియ అవుతుంది రెండవది అసమాపక క్రియ అంటే అసమాపక క్రియ అంటే పని పూర్తి కాని క్రియ అంటే ఒక వాక్యము అసంపూర్తిగా ఉంటే దానిని క్రియ అందులో వచ్చే క్రియను అసమాపక క్రియ అంటాము వాక్యాన్ని అసంపూర్తిగా ఉన్నప్పుడు వచ్చే క్రియను అసమాపక క్రియ ఇక్కడ పదాలు చూద్దాము చదివింది ఇక్కడ పని పూర్తయింది చదివింది అనేది సమాపక క్రియ అక్కడ పని పూర్తి అయిపోయినట్లుగా చెప్తుంది కాబట్టి అది సమాపక క్రియ అవుతుంది మరి దీనికి అసమాపక క్రియ ఏంటి చదివి ఏం జరిగింది చదివి అన్నాము చదివింది పూర్తయింది చదివి అనేది పూర్తి కాలే చదివి తర్వాత ఏం జరిగిందో తెలియదు కావున అది అసమాపక క్రియ అవుతుంది పోయాడు పోయాడు అనేది పూర్తిగా మనకు అర్థాన్ని తెలియజేస్తుంది కావున అది సమాపక క్రియ అవుతుంది మరి ఈ పోయాడు అనే దానికి అసమాపక క్రియ ఏంటో చూద్దామా పోయి ఏం జరిగిందో తెలియదు పోయి పోయి అనేది అక్కడ అసంపూర్తిగా ఉంది కాబట్టి దీనిని అసమాపక క్రియ అంటాము అర్థమవుతుందా విద్యార్థులు ఇక్కడ ఇంకొకటి చూద్దామా తిన్నాము తిన్నాము అంటే కంప్లీట్ అయిపోయింది పని పూర్తయినట్లుగా తెలియజేస్తుంది కాబట్టి ఇది సమాపక క్రియ దీనికి అసమాపక క్రియ ఏంటో చూద్దామా తిని చూడండి తిని ఏం జరిగిందో తెలియదు ఇక్కడ పూర్తి కాలే తిన్నాము పూర్తి తిని అంటే తిని ఏం జరిగిందో తెలియదు తర్వాత అట్లా అందుకని ఇక్కడ తిని అనేది అసమాపక క్రియ వచ్చారు వచ్చారు అనేది అక్కడికి పూర్తిగా అయిపోయింది వచ్చారు కంప్లీట్ అయింది కాబట్టి అది సమాపక క్రియ మరి ఇక్కడ ఈ వచ్చారుకు అసమాపక క్రియ ఏంటో చూద్దామా వచ్చి చూడండి వచ్చారు వచ్చి అంటే తర్వాత ఇంకా మిగిలింది ఏంటో వచ్చి ఏం జరిగిందో తెలియదు అట్లా ఇక్కడ వచ్చారు అంటే వచ్చారు అయిపోయింది అట్లా అందువల్ల సమాపక అసమాపక క్రియలు అనేవి ఈ విధంగా భేదాలు ఉంటాయి వీటి ఇప్పుడు ఈ సమాపక అసమాపక క్రియలతోటి మనము కొన్ని వాక్యాలు ఇక్కడ చూద్దాము అంటే వాక్యాలలో ఏ విధంగా సమాపక క్రియలు వస్తాయి అసమాపక క్రియలు వస్తాయి ఏ విధంగా గుర్తుపట్టాలి అనేది చూద్దాము ఒక వాక్యం చూద్దాము ఆమె బజారుకు వెళ్ళి వచ్చింది చూడండి ఆమె బజారుకు వెళ్ళి వచ్చింది ఇక్కడ పూర్తి అయినట్లు తెలియజేసేది ఏంటిది వచ్చింది అనేది పూర్తి వెళ్ళి అనేది అసంపూర్తిగా ఉంది చూడండి వెళ్ళి వెళ్ళి అనేది అక్కడ పూర్తి కాలే అసంపూర్తిగా ఉండడం వలన అది అసమాపక్రియ వచ్చింది అనేది సమాపక్రియ ఇంకో రెండవది చూద్దామా పాప కింద పడి ఏడ్చింది అంటే ఇక్కడ చూడండి పూర్తిగా సంపూర్తిగా సంపూర్ణంగా ఉన్న క్రియ ఏంటి ఇక్కడ ఏడ్చింది అనేది సంపూర్తిగా తెలియజేస్తుంది పడి అనేది అసంపూర్ణంగా ఉంది కావున పడి అనేది అసమాపక్రియ ఏడ్చింది సమాపక క్రియ రవి టీవీ చూస్తూ తింటున్నాడు ఇక్కడ చూడండి రవి చూ టీవీ చూస్తూ తింటున్నాడు ఇక్కడ సంపూర్తిగా ఉన్న క్రియ ఏంటి తింటున్నాడు అనేది సమాపక క్రియ చూస్తూ అది అసంపూర్తిగా ఉంది కావున ఇది అసమాపక క్రియ అనేది చూస్తూ అసమాపక్రియ అవుతుంది లక్ష్మి పాడుతూ ఆడుతుంది లక్ష్మి పాడుతూ ఆడుతుంది ఇక్కడ చూడండి ఆడుతుంది అనేది సంపూర్తిగా ఉంది క్రియ కావున అది సమాపక క్రియ పాడుతూ పాడుతూ అనేది పూర్తి కాలేదు కావున అది అసమాపక్రియ అవుతుంది ఇంకా కొన్ని వాక్యాలు చూద్దాము పిల్లలు రాస్తూ చదువుతున్నారు పిల్లలు రాస్తూ చదువుతున్నారు చదువుతున్నారు అనేది అక్కడ పూర్తి అర్థాన్ని తెలియజేస్తుంది అర్థవంతంగా కాబట్టి అది సమాపక క్రియ రాస్తూ అనేది ఇంకా తర్వాత మిగిలి ఉంది కావున అది అసమాపక క్రియ అవుతుంది అర్థమవుతుందా విద్యార్థులు సీత పద్యం చదివి రాసింది చూడండి సీత పద్యం చదివి రాసింది ఇక్కడ రాసింది అనేది సంపూర్తిగా తెలియజేస్తుంది కాబట్టి సమాపక క్రియ చదివి అనేది పూర్తి పూర్తి కాలేదు కావున ఇది అసమాపక్రియ అవుతుంది తాతయ్య రైలు ఎక్కి వచ్చాడు చూడండి తాతయ్య రైలు ఎక్కి వచ్చాడు వచ్చాడు అనేది సంపూర్ణంగా ఉంది కావునది సమాపక్రియ ఎక్కి అనేది అసంపూర్తిగా ఉంది కాబట్టి అది అసమాపక్రియ అవుతుంది ఇంకా ఒక వాక్యం చూద్దామా విద్యార్థులు నాన్న బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చారు నాన్న బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చారు చూడండి నాన్న బజారుకు వెళ్ళి అసంపూర్తిగా ఉంది కావున అది అసమాపక్రియ తెచ్చారు ఇక్కడ సంపూర్తిగా తెలియజేస్తుంది కావున ఇది సమాపక క్రియ అవుతుంది ఇంకా ఈరోజు మీకోసం ఒక పడుపు కథ విద్యార్థులు వినండి చూడండి చూసి ఆ జవాబు కోసం ఆలోచించండి ఇంటి రంగు ఎరుపు దానిలో దాని లోపల తెలుపు తెలుపులో నల్లని చీమలు ఏమిటి ఇంటి రంగు ఎరుపు దాని లోపల తెలుపు తెలుపులో నల్లని చీమలు ఏమిటి ఆలోచించండి నేనే చెప్పనా విద్యార్థులు చెప్పాలా యాపిల్ ఓకేనా అర్థమైందా విద్యార్థులు ఈరోజు మీకు తెలుగు వ్యాకరణం భాషా భాగాలు లో మీకు అవ్యయం తెలియజేస్తాను ఓకేనా మీకు నామవాచకం తెలిసి సర్వనామం తెలిసి విశేషణం తెలిసి క్రియ తెలిసి ఉండాలి అప్పుడు అవ్యయం కూడా బాగా అర్థం అవుతుంది అవ్యయం అనేది మీకు ఈరోజు పరిచయం చేయడం జరుగుతుంది తెలుగు చక్కగా రాయడానికి చదవడానికి రావాలి అంటే ఈ భాషా భాగాలు అనేవి ఖచ్చితంగా మీకు మంచి అవగాహన కలిగి ఉండాలి మరి అవ్యయం అంటే లింగ వివక్ష కానీ విభక్తి ప్రసక్తి కానీ వచన ఆకాంక్షగానే లేని పదాలను అవ్యయం అంటారు అంటే మరి ఇక్కడ లింగ వివక్ష లింగము స్త్రీలింగము పురుషలింగము నపుంసకలింగము కానిది విభక్తి ప్రసక్తి అంటే పదాల మధ్య అర్థ సంబంధం ఏర్పడే పడేవి విభక్తి ప్రత్యయాలు అవి కూడా లేకుండా ఇంకా వచనము ఏకవచనము కాకుండా బహువచనము కాకుండా ఉన్న పదాలు మాత్రమే అవ్యయాలు అంటాము మరి ఆ పదాలు అవ్యయం అనే పదాలు ఇప్పుడు మీకు కొంత అవగాహన అనేది వచ్చింది లింగము ఉండదు విభక్తి ఉండదు వచనము ఉండదు ఆ విధంగా ఉన్న పదాలు విభక్తులు మరి ఈ అవ్యయాలు అంటాము మరి అవ్యయం పదాలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ పరిచయం చేస్తాను అవ్యయం పదాలు మీకు కొన్ని ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది అవ్యయము అనేవి ఈ పదాలు చూడండి అబ్బో అనేది ఒక అవ్యయం పదము అయ్యో అనేది కూడా ఒక అవ్యయ పదము ఆహా అనేది ఒక పదము ఓహో అనేది ఒక పదము అకటా అనేది కూడా ఒక పదము పాపురే అనేది ఒక అవ్యయ పదము రే అనేది కూడా ఒక పదము షభాష్ అనేది ఒక పదము అక్కడ అనేది ఒక అవ్యయపదము ఇక్కడ అనేది కూడా ఒక అవ్యయపదమే ఎక్కడ అనేది కూడా ఒక అవ్యయపదము కటకట అనేది ఒక అవ్యయపదం ఈ అవ్యయ పదాలు తెలిస్తే మీకు భాషా భాగాల ద్వారా చక్కగా తెలుగు రాయడం చదవడం వస్తుంది ఈ అవ్యయ పదాల నుంచి మనం కొన్ని వాక్యాలు ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం ఇక్కడ చూద్దాం అవ్యయ పదాలతోటి వాక్యము వాక్యంలో అవ్యయ పదాలను ఏ విధంగా రాయవచ్చు ఏ విధంగా ఉపయోగించాలి అనేది ఇక్కడ చూద్దాము ఒకటవది అయ్యో కింద పడ్డావా చూడండి అయ్యో అనేది ఒక బాధాకరమైన అవ్యయ పదము అయ్యో కింద పడ్డావా అంటే ఇక్కడ లింగము లేదు వచనము లేదు విభక్తి లేదు అలా అది అవ్యయ పదము రెండవది చూద్దాం ఆహా పూలతోట అందంగా ఉన్నది ఇక్కడ చూడండి అంటే ఆహా అనే దానికి అవ్య అవ్యయం పదము అవుతుంది అంటే ఇందులో లింగము లేదు వచనము లేదు విభక్తి కూడా లేదు కాబట్టి ఆహా అనేది ఒక మంచి అవ్యయం ఓహో అలా జరిగిందా చూడండి ఓహో అలా జరిగిందా ఓహో అనేది ఇక్కడ అవ్యయ పదము ఎందుకంటే ఓహో అనేది దీని దీనికి లింగము రాదు వచనము రాదు విభక్తి రాదు కావున ఇది అవ్యయ పదము అలాగే ఇంకొకటి చూద్దాం ఔరా ఎంత మోసం జరిగింది చూడండి ఔరా ఎంత మోసం జరిగింది అంటే ఇక్కడ చూడండి మోసం గురించి ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది లింగము లేదు వచనము లేదు విభక్తి లేదు ఔరా అనే పదము అవ్యయం పదం అవుతుంది ఇక్కడ ఇంకా కొన్ని పదాలు చూద్దాము అవ్యయాలతోటి వాక్యాలు వామ్మో కుక్క వెంట పడింది చూడండి వామ్మో కుక్క వెంట పడింది వామ్ అనేది ఇక్కడ పదము ఈ వామోకి మనము లింగము ఉండదు వచనము ఉండదు విభక్తి ఉండదు కావున ఇది అవ్యయ పదము అవుతుంది ఇంకొకటి చూద్దామా బాపురే సాహసం చేశావా బాపురే అనేది ఇక్కడ ఒక ఆశ్చర్యానికి సంబంధించిన పదము అవుతుంది దీనికి కూడా లింగము లేదు వచనము లేదు విభక్తి కూడా లేదు ఇంకొకటి చూద్దామా అయ్యో కరోనా వచ్చిందా చూడండి అయ్యో కరోనా వచ్చిందా అంటే ఇక్కడ ఒక బాధాకరమైన అవ్యయం ఇది అయ్యో అనేది బాధాకరమైన అవ్యయం దీనికి లింగము లేదు వచనము లేదు విభక్తి కూడా లేదు ఇంకా తర్వాత అది చూద్దామా విద్యార్థులు ఓహో ఆన్లైన్ తరగతులా చూడండి ఓహో ఆన్లైన్ తరగతులా అంటే ఇది ఓహో అనే దానికి లింగము లేదు వచనము లేదు విభక్తి కూడా లేదు కావున ఇది ఓహో అనేది ఒక అవ్యయ పదము ఇంకా చూద్దామా విద్యార్థులు అబ్బో చాలా వింతగా ఉన్నది చూడండి అబ్బో చాలా వింతగా ఉంది అంటే అబ్బో ఇది ఒక ఆశ్చర్యానికి సంబంధించిన అవ్యయపదము దీనికి లింగము వచనము విభక్తి ఉండదు కాబట్టి ఇది ఒక అవ్యయ పదము ఇంకొకటి చూద్దాము శభాష్ మంచి మంచిగా చదివినావు చూడండి శభాష్ మంచిగా చదివినావు అంటే ఇక్కడ శభాష్ అనే దానికి కూడా లింగము వచనము విభక్తి లేకుండా ఉంది కాబట్టి ఇది ఒక అవ్యయ పదము ఈ విధంగా పదాలతోని వాక్యాలు నేర్చుకోవచ్చు అయ్యో పాఠశాలలో తెరవరంట చూడండి అయ్యో పాఠశాలలు తెరవరంట అంటే ఇక్కడ అయ్యో అనేది ఈ లింగము వచనము విభక్తి కూడా లేని పదం కాబట్టి అయ్యో అనేది ఇక్కడ మనకు అభ్యయపదంగా చెప్పవచ్చు ఆహా ఇంద్రధనస్సు అద్భుతం చూడండి ఆహా ఇంద్రధనస్సు అద్భుతం అంటే ఇక్కడ ఆహా అనేది ఇక్కడ మనకు మంచిగా ఆనందంగా తెలియజేసే ఒక పదము ఈ పదము లింగము వచనం విభక్తి లేదు కాబట్టి దీన్ని అవి ఏమంటాము ఈరోజు విద్యార్థులు మీకోసం ఒక మంచి మాట ఈ మంచి మాటల ద్వారా మీరు కొంచెమైనా ఆలోచించి కొంచెమైనా నేర్చుకోండి పుస్తకాలు చదవాలనే అభిరుచి ఉన్న మనిషి ఎక్కడున్నా సుఖ సంతోషాలతో ఉండగలుగుతాడు అని చెప్పడం జరిగింది ఇది ఒక గొప్ప వ్యక్తి చెప్పారు ఎవరో తెలుసా పుస్తకాలు చదివి అభిరుచి ఉంటే మనం ఎక్కడున్నా సుఖ సంతోషంగా ఉంటాము అనేది ఉండగలుగుతాము అనేది ఒక గొప్ప వ్యక్తి చెప్పడం జరిగింది ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా నేనే చెప్పనా గాంధీజీ గాంధీజీ గారు చెప్పారు ఈరోజు విద్యార్థులు మీకోసం ఒక పొడుపు కథ పొడుపు కథలో వింటుంటే మీరు ఆలోచిస్తూ ఉంటే జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత పెరుగుతూ ఉంటాయి నేర్చుకోండి వెలుతురు ఉంటే కనబడతాను వెలుతురు లేకుంటే మాయమవుతాను నేనెవరిని వెలుతురు ఉంటే కనబడతాను వెలుతురు లేకుంటే మాయమవుతాను నేనెవరిని తెలుసా విద్యార్థులు నేనే చెప్పనా నీడను అర్థమైందా విద్యార్థులు నీడ వెలుతురు ఉంటేనే నీడ ఉంటాను